అధికారం ఉందని చేయడం అది శ్రేయస్కరం కాదు మరి అలాగే ఈ స్త్రీలకు బహిర్భూమికి మరి అక్కడ బాత్రూమ్ లిటరల్లీ కట్టించండి అప్పుడు మనకు కొంత సేఫ్టీగా ఉంటది అయితే ఈ వేళ మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండొచ్చు ఇప్పుడు ఏదో అక్కడ బిల్డింగ్ లో అదనో ఇదనో కట్టొచ్చు లేకపోతే ఏదో పవర్ స్టేషన్ అను వేరే ఇతర కార్య ఇతర 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 కట్టొచ్చు కానీ రేపు ప్రభుత్వం కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఈ స్టబ్ స్టేషన్లు కానీ ఏ విధమైన కార్యాలయాలు కానీ నిర్మించడానికి మరి ప్రభుత్వం వారు వెనక్కి తీసుకోవాలని మేము ప్రధానంగా మరి భారత రిపబ్లికన్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమము ప్రజ్వరిల్లుతుంది దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది దానివల్ల అనేక మంది అమాయకులు మరి కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది అంచేత మీరు వెంటనే మరి ఎవరైనా ఎమ్మెల్యే గారైనా లేకపోతే వేరే అధికారులైనా సరే ఎవరైనా సరే ఈ డిమాండ్ను మరి వెనక్కి తీసుకొని మరి పిల్లల చదువుల దృష్ట్యా మరి కార్యాలయాలని మరి దూరంగా నిర్మించాలని మా ప్రధాన డిమాండ్ సాబేవర్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో మనం ఉన్నాం మరి సాబేవర్పల్లి హైస్కూల్లో ఇక్కడ బలుస్తెప్ప అలాగే పల్లంకూరు పంచాయతీకి ఒకే ఒక హైస్కూలు ఈ హైస్కూల్లో ప్రస్తుతం దీనికి ఆట స్థలమే లేకుండా పోయింది కానీ కొద్దిపాటి ప్రభుత్వం కేటాయించిన ఏదైతే భూ బదలాయింపు ఇంకా జరగకుండా ఉన్న భూములు అయితే ఉన్నాయో ఇప్పుడు స్కూల్కి ఆనుకొని కరెంట్ స్టాప్ స్టేషన్ని మరి పంచాయతీ ద్వారా 604 సర్వే నెంబర్లో 604 సర్వే నెంబర్లో 60 సెంట్ల భూమిని తీర్మానం చేశారు కానీ ఈ సబ్ స్టేషన్ వల్ల విద్యార్థులకి ఏదైనా ప్రమాదం జరిగితే రేపు పొద్దున్న ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ స్కూల్ ఆవరణలో సబ్ స్టేషన్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే మరి ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారు కొన్నాడు సతీష్ గారు కానీ మంత్రి గారు కానీ మరి ఈ స్కూల్ అభివృద్ధిలో మరి ముందుకు తీసుకెళ్ళి సబ్ స్టేషన్ని వేరే ప్రాంతానికి తరలించాలని అలాగే ఈ మేము ఈ ఉద్యమాన్ని రెండు మూడు రోజులుగా కొంచెం సర్వేని అడ్డుకున్న కాడి నుంచి మేము ఉధృతంగా చేస్తూ ఉన్నాం గతంలో కూడా అధికారులందరికీ కూడా రాతపూర్వకంగా లేఖలు అందజేశాం ఇప్పుడు దాన్ని మేము ఖచ్చితంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని పూర్వ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలను కలుపుకొని అలాగే ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని సబ్ స్టేషన్ ఇక్కడికి తరలించకపోతే తీవ్రంగా మేము ఉద్యమాలు చేస్తామని అలాగే ఇక్కడ మేము ఉద్యమాలు చేస్తుంటే అనేక బెదిరింపులు మాకు వస్తూ ఉన్నాయి మాకు కూడా మా ప్రాణానికి హాని కలిగించే విధంగా మాకు బెదిరింపులు వస్తూ ఉన్నాయి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా మా వైపు కనీసం న్యాయం ఉన్న మా వైపు కూడా కనీసం కూడా మాకు సపోర్ట్గా లేరు ఇది ఖచ్చితంగా దళారి వ్యవస్థకే కొమ్ము కాస్తూ ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ సబ్ స్టేషన్ వేరే ప్రాంతానికి తరలించాలి తరలించే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం నమస్కారం నేను బడుగు జేమ్స్ పాల్ నేను మలమానాడులో ముఖ్య నాయకుడిగా చేశాను ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా చేశాను పల్లంకూరు గ్రామానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది స్కూల్కి కేటాయించినటువంటి భూమిలో మరి చాలా ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ని కట్టడం అనేది చాలా దుర్మార్గం ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకి ప్రాణహాని కలుగుతుంది ఎందుకంటే చిన్న చిన్న అంగన్వాడీలు చిన్న బూదున్న దగ్గర ఇక్కడ ఒక అబ్బాయి బూదులో పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు దానివల్ల ఎంతో గందరగోళం ఇక్కడ పరిస్థితి ఏర్పడింది కొంతమంది ఉద్యోగాలే పోయాయి కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు తెలియనితనంతో ఆ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గరికి ఆడుకుంటూ పరిగెట్టుకెళ్ళడానికో ఈ మూత్ర విసర్జనకు వెళ్ళి ఏదో ఒక వైర్ ఉంటుంది ఎత్త వైర్ ఉంటుంది గమ్ముని దాని మీద ఏమైనా పాస్ పోసిన ఏమైనా చేసినా ఇది 33-11 కేవీలు ఉండేటటువంటి కరెంటు స్టేషన్ కాబట్టి దాని రేడియేషన్కి అవి చేసే శబ్దాలకి మరి పిల్లలు చాలా భయభ్రాంతులు అవుతారు ప్రాణహాని కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమీడియట్లీ ఆ ఆలోచనని విరమించుకోవాలి అధికారులైనా రాజకీయ నాయకులైనా దీనికి దగ్గరలో చాలా భూములు ఉన్నాయి దేవస్థానం భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ స్థల సేకరణ చేసి ఇక్కడుండేటటువంటి ఈ సబ్ స్టేషన్ని మార్చాలని మా మనవి అలా కాకుండా ఏ నిర్మాణాలు కట్టుకున్నా స్కూల్ గ్రౌండ్కి మినిమం స్కూల్ గ్రౌండ్కి ఇచ్చి ఏ ఇతర నిర్మాణాలు కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు ఇది ఏ రాజకీయ పోరాటం కాదు
इधर मीद कुट्र तो यानी कक्ष तो चेसेट पनी का मा पिल या भविष्य ने आलोचे मैं महा उद्यमा की मर मे अंदर सहकी इदे मुंडतन तो राजकीय पार्टी अंड चूसकनी मरी दी कटे कंस्ट्रक्षन मे उद्यमा तीव्रस्ता मंडल स्थाई में मेम रिले निराहार दीक्षा दीन अंतनी उद्यमा मंडल स्थाई वरक तस्कता मरी हेच्चिस्त मैं सहकल्ए गार अलगे मा मिनिस्टर गारिनी इद्दरिनी कूडा मा मीडिया द्वारा मेम वारिनी चेतुलेत्ति मेम प्रार्थिस्तुन्नाम मा गमनिंचंडि इंदुलो नीति उंडि तप्पु उन्नदंटे मम्मल्नि शिक्षिंचंडि अधिकारुलु वच्चि इक्कड जरुगुतुन्नटु अन्यायानि परिशीलिंचंडि माकु न्यायं चेयंडि जय भीम नमस्कारं मरि ई वीडियो चूस्तुन्नटुवंटि ई मीडिया वारु द्वारा मरि मा पल्लंकूरु ग्रामंलो जरुगुतुन्नटुवंटि ओक सुन्नितमैनटुवंटि समस्यनु ప్రజలందరికీ మరియు అధికారులకు మరి రాజకీయ ప్రతినిధులందరికీ కూడా తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. ఇది సాపేవర్పల్లి స్కూల్. ముందు ఇది యూపీ స్కూల్ గా ఉండేది. అప్పటికి కేవలం 30 సెంట్లు భూమి మాత్రమే గ్రామ కంటం ద్వారా ఈ స్కూల్ కు ఉండేది. తదుపరి దాతలు కాటర్ అమృత గారు అలాగే పూర్వ విద్యార్థులు. సాపేవర్పల్లి జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో మనం ఉన్నాం. मरे स्कूल माजी सैनिक కాటర్ రామమూర్తి 9 సెంట్లు దానం ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ స్కూల్ నేడు జిల్లా పరిషత్ స్కూల్ గా మార్చడానికి మరి గతంలో బదిలీ ఎల్పనటువంటి ఎంఆర్ఓ పద్మ గారు 2 ఎకరాల 91 సెంట్ల భూమి ఈ స్కూల్ కి కేటాయించాలని ప్రభుత్వ అధికారులకు తెలియపరిచారు. భూ బదిలీ జరగాలని కూడా రికార్డులో ఉంది. అయినా కూడా ఈ రికార్డుల్లో భూ బదలాయింపు జరగలేదని ఒక కుంటి సాగుతో మరి ఈ స్కూల్ బిల్డింగ్ కి 30 మీటర్ల దూరం కూడా లేనటువంటి ఈ 604 సర్వే నంబర్లో 60 సెంట్లు మరి రీసెంట్ గా ఈ పంచాయతీ నుంచి కొత్తగా వచ్చినటువంటి సర్పంచ్ గారు నా తెలివేను గారి సమక్షంలో తీర్మానం జరిగింది. మరి ఈ తీర్మానాన్ని రద్దు చేయాలి. ఈ ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ను ఈ గ్రామానికి కానీ ఈ స్కూల్కి కానీ దూరమైనటువంటి ప్రాంతంలో మరి అక్కడ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే మాత్రం విద్యార్థులతో అలాగే తన్విత ఆయుర్వేదిక్ నిలయం ఫ్లాట్ నెంబర్ 48 దత్తసాయి నగర్ కాలనీ బాచ్పల్లి రోడ్ డిమార్ట్ ప్రక్కలే నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా మియాపూర్ హైదరాబాద్. కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును. తన్విత ఆయుర్వేద ఆయుష్కా ప్లస్ బేబీ సమస్థాయిలో ఉంచుతుంది. చర్మ సంబంధిత వ్యాధుల నివారణ ఆకలి పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. నరాల సంబంధిత పక్షవాతం వ్యాధులను నయం చేస్తుంది. కరోనా రాకుండా చిన్నారులను రక్షిస్తుంది. తన్విత ఆయుర్వేద జ్యోతిష్మతి చిన్న పిల్లల్లో ఎదుగుదలకు మరియు కరోనా రాకుండా తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం నివారించబడుతుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ నుండి కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టం పెరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును. ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ తారాసింగ్ బిఏఎంఎస్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాంటాక్ట్ నంబర్స్ 7032061947 7981029677. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరి జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి subscribe చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.